अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ मोहम्मद अब्दुल मुकीत। आप देख रहे हैं मेंटी न्यूज़। ज़िला सरकारी दवाखाने महबूब नगर में 1 करोड़ की लागत से रियासती वज़ीर श्रीनिवास गौड़ और ज़िला कलेक्टर उनवान रोज़ के हाथों तरक्याती कामों का आगाज़। इस मौके पर रियासती श्रीनिवास गौड़ ने कहा कि रियासती तेलंगाना की तश्कील के बाद महबूब नगर सरकारी दवाखाने में बेहतरीन तब्दीलियां करते हुए जदीद तर्ज असरी आलात और मशीनरी रखे गए हैं और सरकारी दवाखाने में भी पूरी तरह कारपोरेट तर्ज इलाज दिया जा रहा है और अब आवाम की सहूलतों को देखते हुए सरकारी दवाखाने की तरफ रुख कर रही है, जबकि इसमें सबसे मिसाली स्कीम KCR किट है। इन्होंने मजीद कहा कि 11 करोड़ की बजट से सरकारी दवाखाने महबूब नगर की मजीद तरक्की की जाने वाली है और कहा कि इदरा में जो गवर्नमेंट मेडिकल कॉलेज की नौ तामीरशुदा इमारत क्लासेस का आगाज़ भी किया जाएगा। इस मौके पर चेयरमैन बल्दिया राधा अमर, मुतालुका बल्दिया कौंसिल मोहम्मद शब्बीर, दवाखाना सुप्रिंटेंडेंट रामकृष्ण और दीगर मौजूद थे। गत 3 रोज का बजट रोज खराब होते पैटला तरह सेकंड और कार्ड का चल तो नहीं नहीं इन्ना सखी सेंटर एयरपोर्ट जिसको अंदर गिन्दी ये रोज मैं तो कोई पे हॉस्पिटल आदमी का पहले लंच को अंदर गिन्दी ये का कुंडा इंका दादापू 11 కోట్ల రూపాయల నిధులతో ఈ హాస్పిటల్ను ఇంకా అభివృద్ధి చేయాలని ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. గతంలో పోలిస్తే ఇప్పటికీ 5 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగింది, ప్రజలకు విశ్వాసం కలిగింది. హాస్పిటల్ అంటే అభివృద్ధి అవుతుంది, ప్రజలకు ఇక్కడ వస్తే బాగుపడతాం, మేము మంచిగా అయితే విశ్వాసం కలిగించడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. महबूब नगर हास्पल को चुटपुट जिले वस्तु हईदराबाद नीचे रावाले उस्मा गांधी की इकड़ चंपा इकड़ा स्पेषलिस्ट इकड बहुत चेयर दिन लक्ष्य पेयर तेलंगा के पकल कर्नाटक आंध्र प्रदेश अर्हतर उड़ा महबूब नगर हास्पल को बागत मंजे विश्वास कल పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని కొన్ని పనులు ఇప్పుడు కరెక్ట్ గారు ఇబ్బంది జరిగింది. అక్కడ ల్యాండ్స్కేపింగ్ అవన్నీ కూడా ప్రైవేట్ ఆర్కిటెక్ట్ చేయించాలని ఇబ్బంది జరిగింది. హాస్పిటల్ లోపల రోడ్లను చూడడం ఎక్కడైతే పరిసర పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ బాగుందా లేదా అనేది జనరల్గా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడానే అక్కడ నీట్నెస్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ రిసెప్షన్ కూడానే అది ఒక పెద్ద హాస్పిటల్ బ్రహ్మాండం ఉంది అని అంటారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ రెండు సమానంగా ఉండాలి. ట్రీట్మెంట్తో పాటు వచ్చినటువంటి పేషెంట్కు చూడాలనే నమ్మకం కలగాలి. మరి రౌండ్ ది క్లాక్ డాక్టర్స్ ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. చాలామంది డాక్టర్స్ కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి పోయే వాళ్ళు. దయచేసి డాక్టర్లు అంటే దేవుని లాగా హాస్పిటల్ పనిచేసే ప్రతి పారామెడికల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు డైరెక్ట్గా సేవ చేసే గొప్ప అవకాశము ఈ వృత్తిలో ఉండేటట్టు వాళ్ళకు ఉంది. అది క్లీన్ చేసే వాళ్ళ నుంచి హైదరాబాద్ రెఫర్ చేస్తుంటే హైదరాబాద్ ఇబ్బంది పడుతున్నారు. తక్కువ ఇంకా మార్పుతో ఇక్కడ వచ్చినట్టు పేషెంట్ తప్పని పరిస్థితిలో ఇక్కడ ఏం లేవని తప్పి తప్ప 100% ఇక్కడనే మనం జాయిన్ చేసుకొని వాళ్ళను అడ్మిట్ చేసుకొని పూర్తిగా వాళ్ళకు కంప్లీట్ అయ్యేటట్టు చేయాలి. కొన్ని క్రానిక్ కేసెస్ మాత్రమే కంప్లీట్ గా ఇక్కడనే పని చేసేటట్లు నిర్జయండి. ఎవరైనా రిలీజ్ అంటే మా కలెక్టర్ గారు చెప్పండి, మాకు చెప్పండి, గ్యారెంటీ గా మేము చేయము. మా జిల్లా చాలా పెద్దది, చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళతో పాటుగా పారామెడికల్ సిబ్బంది కానీ మినిస్టర్ సిబ్బంది కానీ మరి అటు ఇటు వేయకండి. జిల్లా బైఫర్కేషన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేయదండి. కావాలంటే మళ్ళీ డైరెక్టర్ చెప్పి వేయించుకున్నాను. కానీ హాస్పిటల్ కెపాసిటీ చాలా పెద్దగా ఉంది, సరిపోవట్లేదు ఇక్కడ. తొందరలోనే మన సిబ్బంది నియామకం కానీ ఇంకా రావాల్సినటువంటి అన్నీ కూడా చేద్దాం. మెడికల్ కళాశాల కూడా కంప్లీట్ అవుతుంది, హాస్పిటల్ కూడా అక్కడ అక్కడనే హాస్పిటల్ కూడా ఇంకో హాస్పిటల్ కూడా అక్కడనే ఆ ప్రిన్సెస్లోనే కట్టే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అది అయినప్పుడు ఇది మామూలుగా జనరల్ హాస్పిటల్ అవుతుంది, అది టీచింగ్ హాస్పిటల్ అవుతుంది.
ఫ్యూచర్ లో ఇంకొక టీచింగ్ హాస్పిటల్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. మళ్ళీ ఒక రోజు నేను కలెక్టర్ గారు వస్తాను, వచ్చి ఇంటర్లో కూర్చొని ఏమేమి సమస్యలు లేవు ఇమ్మీడియట్గా అవన్నీ సమస్యలు ఇప్పటివరకు వారు చాలా పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం చేద్దాం. ఇలా పార్కింగ్ ఇవన్నీ వెహికల్స్ అడ్డం దిడ్డం పెట్టకుండా ఒక క్రమ పద్ధతిలో పెట్టేయండి. ఎంట్రీలో ఇటు కానీ అటు కానీ చుట్టూ మంచిగా ప్లాంటేషన్ మొక్కలు అక్కడక్కడ బెంచెస్ చెట్ల దగ్గర అవన్నీ కొద్దిగా నీట్నెస్. చాలామంది వర్కర్స్ ఉన్నారు, మరి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో ఎంతమంది పని చేస్తారో ఒకసారి వెరిఫై చేయండి. టోటల్గా నాకు తెలిసినంత వరకు తక్కువ మంది ఉండడం కూడా నా దృష్టికి వచ్చింది. చాలామంది తక్కువ పెట్టి నడుస్తున్నాను, అది 100% సర్వే చేసుకోండి. ఈ నెలాఖరి వరకు ఎంతమంది గవర్నమెంట్ శాంక్షన్ చేసిందో 100% అంతమందిని పెట్టుకోవాలి. జీతాలు కూడా నామ్స్ ప్రకారం వాళ్ళకు శాలరీస్ కూడా వాళ్ళకు ఇప్పించాలి, ఒక్కరు కూడా తక్కువ చేయొద్దు. డబ్బులు ఇప్పించాలి, సరైనటువంటి పని చేయాలి. ఏదైనా మీకు ఇబ్బంది వచ్చినా నాకు నా దృష్టి తీసుకురావాలి. కావలిస్తే ఇక్కడ ఉన్న వార్తల్లో మీకు చెప్తాం, పని చేస్తే పెట్టుకోండి, లేకపోతే వాళ్ళు సరిచేయండి. అంతేగాని ఇక్కడ పెట్టిన తర్వాత పని చేసుకుంటూ డ్యూటీ కోటి తిరిగేటువంటి నాయకులని అలో చేయకండి. ఎవరు చెప్పినా కూడా త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఉంటుంది, తొందరలోనే ఆ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని పరిష్కారం చేద్దామని చెప్పి తెలియజేస్తూ